శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెలలో మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి చాలా పట్టుదలతో కూడుకున్నటువంటి రాశి గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి శని ప్రభావం ఈ రాశి వారికి కొంత అభివృద్ధికి ఆటంకంగాను ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితాలు రాకుండా ఇబ్బంది పడి ఉన్నటువంటి సమయం ఇక మరికొద్ది రోజుల్లో అంటే జనవరి పదిహేడుతో రెండవ స్థానంలోకి మారడం జరుగుతుంటుంది అంటే ఒక విధంగా మళ్ళా తిరిగి ఈ జాతకుడు కొత్తగా జీవితాన్ని ప్రారంభించి గతంలో అంటే గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి తప్పొప్పులు సరిదిద్దుకొని మళ్ళా కొత్తగా జీవితాన్ని ప్రారంభించే అవకాశాన్ని ఈ శని భగవానుడు ఇవ్వడం జరుగుతుంటుంది నెమ్మది నెమ్మదిగా ఒక విధంగా ఇంప్రూవ్మెంట్ వైపే వెళ్ళడం జరుగుతుంది ఎక్కువ మందికి మరి వృత్తిపరంగా మార్పు రావడం జరుగుతుంటుంది అది కుటుంబానికి దూరంగా వేరే ప్రాంతంలో ఉపాధి అవకాశాలు రావడం లభిస్తుంది కప్పల్సరిగా నూతన జీవన ఉపాధి కార్యక్రమం రావడం కొత్త అవకాశాలు రావడం అలాగే కొంతవరకు గతంలో మీ నుంచి దూరమైనటువంటి శత్రుత్వం పెట్టుకున్నటువంటి బంధుమిత్రులు ఏదో విధంగా మళ్ళీ మిమ్మల్ని ప్రోత్సహించి మళ్ళీ మీరు జీవితంలో నిలదొక్కుకునే విధంగా వాళ్ళు మీకు సాకారం చేస్తారు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా క్రమశిక్షణగా ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి బలహీనతలకు లొంగకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా కఠిన నియమాలు పాటిస్తూ జీవితాన్ని చాలా స్ట్రిక్ట్గా చేయడం వల్ల కంపల్సరిగా వీళ్ళు జీవితంలో మళ్ళీ పుంజుకొని గతంలో చేసినటువంటి రుణాలు అవనివ్వండి పొరపాట్లు అవ్వండి ఇవన్నీ కూడా తీర్చుకొని మళ్ళా అభివృద్ధి వైపు ప్రయాణించడం జరుగుతుంటుంది సో అటువంటి స్థాయిలోకి రాశి ప్రవేశించడం జరుగుతుంది దానికి ప్రారంభంగానే ప్రస్తుతం ఈ రాశి అందు శుక్రగ్రహ సంచారం జరుగుతుంది మకర రాశికి యోగారుకుడు అత్యంత శుభుడు అయినటువంటి ఈ శుక్రుడు ఈ రాశి అందు ప్రవేశించడం అటు పంచమ దశమాధిపతిగా ఉండడం వల్ల దశమాధిపతి లగ్నంలో ప్రవేశించినప్పుడు వృత్తిలో కొంత ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అదనపు సౌకర్యాలు అలాగే స్త్రీ అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది వృత్తిలో ఇప్పుడే మీకు ఆల్రెడీ కొంత అభివృద్ధికి కనబడుతూ ఉంటుంది జీవితంలో చాలా ఆనందమైనటువంటి సంతోషమైనటువంటి క్షణాలు ఈ సమయంలో మీకు జరుగుతూ ఉంటాయి ఇక పంచమాధిపతిగా ఉన్నటువంటి శుక్కుడు కూడా రాసి అందు సంచరిస్తున్నప్పుడు కొత్త ఆలోచనలు రావడం జరుగుతుంటుంది అలాగే మీ ఊహలకు తగినట్టుగానే మీ వృత్తిలో అభివృద్ధి కనబడుతుంటుంది మీ ఆలోచనల్ని వృత్తిలో ప్రవేశపెట్టి వృత్తిలో ఇంప్రూవ్మెంట్ పొందుతూ ఉంటారు సో అలాగే ఈ శుక్కుడు రాశిలో ఉండడం శని భగవానుతో కలిసి ఉండడం ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఏ స్త్రీ జాతకంలో అయినా సరే అది ఏ భావంలో అయినా సరే శని భగవానుడు శుక్కుడు కలిసి ఉన్నప్పుడు ఆ స్త్రీకి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం సొంత సంపాదన ఇతరుల మీద ఆధారపడకుండా ఉండడం జరుగుతుంటుంది వివాహం అయిన తర్వాత భర్తకు కలిసి రావడం జరుగుతుంటుంది అటువంటి కాంబినేషన్ ఇప్పుడు ఈ రాశిలో ఇంచుమించుగా మనకి జనవరి పదిహేడు వరకు కూడా ఏర్పడడం జరిగింది దాని ప్రభావం వల్ల స్త్రీలకి ఉపాధి అవకాశాలు అలాగే మరి సంతాన విషయంలో కూడా ఏదైనా ప్రయత్నాలు చేస్తుంటే దానికి కూడా శుభవార్తలు రండి వినే అవకాశం ఉంది మొత్తం మీద శుక్రుడు రాశిలో ప్రవేశించడం ఒక విధంగా రాబోయే శుభకాలానికి ఇది శుభ సూచనంగా భావించవచ్చు ఇక పన్నెండో స్థానంలో బుధగ్రహ సంచారం భాగ్యాధిపతి వేయ స్థానంలో ఉండడం అంటే పుణ్య కార్యక్రమాల కొరకు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ లేదా విద్య కొరకు వ్యాపారం కొరకు దూర ప్రాంతం ఉత్తిరితే వెళ్ళవలసి రావడం కానీ జరుగుతుంటుంది అంటే ఒక విధంగా ఆల్రెడీ ఒక ఇంప్రూవ్మెంటు ప్లేస్ చేంజ్కి అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తున్నాయి అన్నమాట అయితే అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి కూడా పన్నెండో స్థానంలో ఉండడం ఒక విధంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులు ట్యాక్సులు వైద్యుల్ని సంప్రదించవలసి రావడం అలాగే గృహంలో ఎవరికొకరికి అనారోగ్య సమస్య వల్ల వైద్యులను సంప్రదించడం మొత్తం మీద కొంత ఖర్చు అటు ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్ వల్ల కానీ వైద్య ఖర్చులు కానీ రావడం జరుగుతుంది ఇది ఇంచుమించుగా మనకి జనవరి పదిహేను వరకు ఉండడం జరుగుతుంది జనవరి పదిహేను నుంచి సూర్యుడు రాశిలోకి అనమాట ఒక విధంగా అష్టమాధిపతి రాశిలో ప్రవేశించినప్పుడు మరీ ఇబ్బంది అయితే కాదు కానీ కొద్దిగా వయసు పైబడిన వారికి వృద్ధులకి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది సమస్యలు తలెత్తు ఉంటాయి అన్నమాట సో ఆ విషయంలో కొంత ఈ జనవరి పదిహేడు తర్వాత జాగ్రత్త తీసుకోవడం మంచిది సో బుధుడు యాజిటీజ్గా మరి వేయస్థానంలో ఉండడం వల్ల పిల్లల చదువు కోసం కానీ వ్యాపార అభివృద్ధి కోసం కానీ గృహంలో కావలసినటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ సెల్ ఫోన్లు వగేరా వగేరా వాటికి ఎక్కువ ధనాన్ని వెచ్చిస్తూ ఉంటారు సో ఓవరాల్గా ఈ గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా ఈ మకర రాశి చుట్టూ ప్రదర్శించడం వల్ల ఎక్కువగా బంధుమిత్రులను కలుసుకోవడం శుభ శుభవార్తలు వినడం శుభకార్యాలలో పాల్గొనడం జరుగుతుంటుంది మూడో స్థానంలో గురువు ఆల్రెడీ మంచి అడ్వైజు మంచి వారి సహకారంతో జీవితంలో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు ప్రయాణంలో పరిచయమైన వ్యక్తులు మీ యొక్క అభివృద్ధికి సహాయపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే దశమలో ఉన్నటువంటి కేతువు నాలుగులో ఉన్నటువంటి రాహు కొంతవరకు ప్రశాంతమైనటువంటి జీవితానికి అంటే గృహ వాతావరణం అంత అనుకూలంగా లేకపోవడం మనసు ఏదో ఆందోళనకరంగా ఉండడం రాబోయే సమస్యల కోసం ఎక్కువగా చింతించడం జరుగుతూ ఉంటుంది మరి దశమలో ఉన్నటువంటి కేతువు కూడా దానికి సహకరిస్తూ వృత్తిలో అన్స్టేబుల్గా ఉండే పరిస్థితి కల్పిస్తూ ఉంటుంది అంటే ఈ వృత్తి మనం కంటిన్యూ చేద్దామా లేదంటే వేరే వృత్తిలోకి మారదాం అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది సో ఏదైనప్పుడు కూడా ఈ రాహుకేతు యాక్సెస్ అటు వృత్తి వ్యవహారాల్లోనూ అటు ఆర్థిక విషయాల్లో కూడా జాతకుడిని కొంత ఇబ్బంది పెడుతున్నప్పటికి కూడా మకర రాశి వారికి ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే శక్తి రాశి వారికి సహజంగా భగవంతుడు కల్పిస్తుంటాడు కాబట్టి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక తుఫానులు ఎన్నో ఈ రాశివారు ఎదురు చూస్తూనే జీవితంలో ఈ స్థాయికి రావడం జరిగింది కాబట్టి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి నష్టం వచ్చినా కూడా మనోనిబ్బరంతో ధైర్యంగా నిలబడే శక్తి ఈ మకర రాశి వారికి మరి భగవంతుడు ప్రసాదించడం జరిగింది ఆ ఆర్థిక బలంతోనే ఆ మనోబలంతోనే జీవితంలో వీరు ప్రారంభంలో ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా అంటే సెకండ్ హాఫ్లో ఇంచుమించుగా జీవిత చివరి జీవితంలో అనుకోవచ్చు ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి జాతకం మంచి అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఏదైనా ఈ రాశివారు శుభ ఫలితాల కోసం ప్రతి మంగళవారం హనుమాన్ దర్శించుకోవడం హనుమాన్ చాలిస చదువుకోవడం సప్తముకి రుద్రాక్ష ధరించడం ద్వారా ఖచ్చితంగా మరి జాతకుడికి మంచి రోజులు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయని చెప్తూ స్వస్తి